హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. కొత్తగట్టు కరపట్నం మండలంలో కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో 18వ శతాబ్దంలో నాటి ఆలయాల్లో ఒకటి, 18వ శతాబ్దంలోనిది ఈ టెంపుల్. బ్రహ్మ కరణాల నుంచి ఉద్భవించిన సోమకాసురుడి ఒకసారి బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి సప్త సముద్రాలలో దాక్కుని వేదాలను చదువుతూ ఉంటాడు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరుపెట్టుకుంటాడు. అప్పుడు శ్రీ విష్ణు అప్పుడు మత్స్య రూపంలో ఆ సోమకాసురుని సంహరించి ఆ వేదాలని ఉద్ధరించి మళ్ళీ బ్రహ్మకి ఇస్తాడు అన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మత్స్య రూపంలో శ్రీ విష్ణువు స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఇదే. సో ఇందులో విశేషం ఏంటంటే దశావతారాల్లో మొదటి రూపం కూడా మత్స్య అవతారమే. సో ఈ మత్స్యావతారం ఫస్ట్ది కాబట్టి ఈ ఫస్ట్ దేవాలయం కూడా మన తగట్లోనే వెలిసి ఓ విధంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ దేవాలయానికి. ఇలాగే చూసుకుంటుండే ఈ దేవాలయాల పక్కనే ఉపాలయాలు ఉన్నాయి. శ్రీరాముల వారి టెంపుల్ అండ్ శివుని టెంపుల్ మరియు హనుమాన్ టెంపుల్. సో అండ్ లోపల వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. సో కొన్ని యుగాల క్రితం ఏకశిల గృహలో మొత్తం నీరుతో నిండిపోతుంది. ఆయన తప్పుడు అక్కడున్న మునులు శ్రీహరిని సో ఇక్కడే వెలుగొందామని ప్రార్థించగా మత్స్యగిరీంద్ర స్వామి అక్కడ స్వయంభుగా వెలుస్తారు. సో ఈ టెంపుల్ అనేసి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం. సో మత్స్య అవతారంలోనే మన రాష్ట్రంలో మొట్టమొదటి దేవాలయం ఇది. అండ్ ఫస్ట్ మత్స్య అవతారం కూడా దశావతారంలో మొదటిది. సో దీనికి చాలా ప్రాముఖ్యతమైన చరిత్ర ఉంది. సో 18వ శతాబ్దంలో మిగతా దేవాలయాలు కూడా వెలుగో విధంగా అక్కడ పురాణాలు చెప్తుంటాయి. ఈ కొండ చుట్టూ మొత్తం పచ్చని ప్రకృతి వనాలు వరి పంటలతో చూస్తే మొత్తం కొండ చుట్టూ మొత్తం పచ్చని వాతావరణం మనకు కనిపిస్తుంది. చాలా చక్కటి వాతావరణం కలిగి ఉంటుంది. మనం కింది నుంచి పైకి రావడానికి మెట్ల మార్గం ఉంటుంది మరియు రోడ్ మార్గం కూడా కల్పించారు పైకి వెళ్ళడానికి వెహికల్స్కి. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది. సో ఇటు మనం కరీంనగర్ నుంచి ఇటు రావాలన్నా కూడా మనకు కరీంనగర్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అటు మనకు హన్మకొండ వరంగల్ నుంచి కూడా రావచ్చు. సో ఈ విధంగా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఇది. ఓం నమో నారాయణాయ.
ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సాయి మీడియా వర్క్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.